జిల్లా ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ వద్ద ఐక్య వేదిక విద్యార్థుల సంఘాల ఆధ్వర్యంలో సేఫ్ సౌత్ క్యాంపస్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ తరలించిన ప్రొఫెసర్లను కోర్సులను ఈ క్యాంపస్లోనే కొనసాగించాలని, యూనివర్సిటీ క్యాంపస్ భవనాలను వేరే విద్యా సంస్థలు అప్పగించవద్దని పేర్కొన్నారు. తరలించిన కోర్సులతో పాటు మరో 10 కోర్సులను సౌత్ క్యాంపస్లో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. క్యాంపస్ అభివృద్ధికి తక్షణమే 50 కోట్లతో పాటు స్వాగత తోరణం ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. పాత హాస్టళ్లు పిహెచ్డి విద్యార్థులకు కేటాయించాలన్నారు, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని పేర్కొన్నారు. అధికారులు కానీ వినతి పత్రం చేయడం జరిగింది మా విద్యాసంఘం తరఫున. అయినా కానీ నిమ్మగ్న నిలబెట్టినట్టు ఉన్న ఒకే ఒక సౌత్ క్యాంపస్ కూడా తరలించే ప్రయత్నం జరుగుతుంది. ఇందులో ఎంపీ కవిత పాత్ర కూడా ఉందని మాకు తెలిసింది. కవిత గారు ఇకనైనా మా జిల్లా మీద వివక్ష చూపకుండా మా జిల్లాలో ఉన్న ఏకైక సౌత్ క్యాంపస్ తరలించే విషయంలో మీ చెరువు చూపకూడదని, మా సౌత్ క్యాంపస్ మాకుండేలా చర్యలు చేపట్టాలని, లేని అనే రాబోయే రోజులలో టీఆర్ఎస్కు ఎలక్షన్ ఎన్ని రోజులు లేవు, 4 రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి, విద్యాసంఘాలు ఏకమై ఎలక్షన్స్కు టీఆర్ఎస్కు వ్యతిరేకంగా మేము ప్రచారం చేస్తామని, మీకు ఓట్లు రాకుండా చూస్తామని తొందరగా హెచ్చరించడం జరుగుతుంది. ఇకనైనా అధికారులు ముద్ర నిద్ర వేది సౌత్ క్యాంపస్ తరలించే విషయంలో జోక్యం చేసుకొని మనకి ఇంకా రావాల్సిన కోర్సులు ఎన్నో ఉన్నాయి, వన్నిటిని నశించే విధంగా మన జిల్లా కేంద్రానికి అన్యాయం జరిగే విధంగా కుట్ర జరుగుతున్నది. విద్యాసంఘాలు ఐక్యంగా పోరాటం చేసి ఆ సౌత్ క్యాంపస్ కాపాడుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం.